వెల్కమ్ టు శ్యామలాస్ కిచెన్. ఈరోజు శ్యామలాస్ కిచెన్లో ఆలూ బఠానీ చాట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఆలూ బఠానీ చాట్కి కావలసిన పదార్థములు: బఠానీలు, తెల్ల బఠానీలు 1 కప్పు, బంగాళాదుంప 1, ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి, టమాటా ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి, తరిగిన కొత్తిమీర, తరిగిన పచ్చిమిర్చి 2, కొద్దిగా ఆయిల్, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1 నిమ్మబద్ద. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా బఠానీని నానబెట్టుకోవాలి, 8 అవర్స్ నానబెట్టుకోవాలి. నానిన తర్వాత కుక్కర్లో వేసుకుని ఉడికించుకోవాలి. మనం పొద్దున్న 9:10కి నానబెట్టుకుంటే 4 కల్లా నానిపోతాయి. ఉడికించిన బంగాళదుంప మనం చెక్కి తీసేసుకుని బఠానీలు, బంగాళదుంప ఒకసారి కుక్కర్లో వేసుకుని ఉడికించుకోవాలి. బఠానీల్ని 2-3 సార్లు కడుక్కుని ఇలా కుక్కర్లో వేసుకుని బఠానీలు ములిగేంత వరకు నీళ్లు పోసుకుని 3-4 విజిల్స్ రానివ్వాలి. అందులోనే మనం చెక్కు తీసుకున్న బంగాళదుంపను కూడా వేసుకుని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న బఠానీల్ని ఇలా బఠానీలు, బంగాళదుంప ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించిన తర్వాత ఇందులో సగం బఠానీలు తీసుకుని మిక్సీ గిన్నెలో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బఠానీల్ని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. నేను 1 కప్పు బఠానీ తీసుకున్నాను, అందులో సగం ఇలా పేస్ట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత, ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్ అయితే సరిపోతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇందులోనే టమాటా ముక్కలు కూడా వేసుకుని వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. టమోటాలు కూడా వేగిన తర్వాత ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, చిటికెడు పసుపు వేసుకుని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కొద్దిగా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని కూడా ఇలా పేస్ట్గా చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులో ధనియాల పొడి వేయాలి. తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న బఠానీ మిశ్రమాన్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుని 1-2 నిమిషాలు ఉడికించాలి. ఇలా 2 నిమిషాలు ఉడికిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బఠానీలు, అందులో ఉన్న వాటర్ కూడా వేసుకుని 1-5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతుండగా కొద్దిగా కొత్తిమీర వేసుకుని 1-5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడే ఉప్పు సరిపోకపోతే చూసుకుని కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇలా 1-5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా మనకి ఇలా పలచగా ఉంటేనే చాట్ టేస్ట్ బాగుంటుంది, మనకి చల్లారి కొలిది గట్టిగా అయిపోతుంది. ఇలా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ప్లేట్లోకి తీసుకుని డెకరేట్ చేసుకోవాలి.
మనం రెడీ చేసుకున్న బఠానీని ఇలా ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. వేసుకుని ఈ ప్లేటింగ్ చేసుకోవడంలోనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ముందుగా ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి, తర్వాత టమాటా ముక్కలు, కొత్తిమీర, తర్వాత చాట్ మసాలా, కార్న్ఫ్లేక్స్. ముందుగా నేను కార్న్ఫ్లేక్స్ చెప్పలేదు, ఇలా కార్న్ఫ్లేక్స్ కూడా వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. కొద్దిగా సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, ఈ విధంగా డెకరేట్ చేసుకుని మనం ప్లేటింగ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే బఠానీ చాట్ రెడీ అయ్యింది. ఇంట్లోనే ఈజీగా చేసుకునే బఠానీ చాట్ చాలా టేస్టీగా ఉంటుంది, మీరు ట్రై చేసి చూడండి. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ సలహాలను సూచనల్ని కమెంట్స్ బాక్స్లో వ్రాయండి.